నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆవుల భాస్కర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బుధవారం జరగనున్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలలోని మొత్తం 7386 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో 4,32,00,000 రూపాయలను వేయడం జరిగిందని పేర్కొన్నారు. భాగంగా మనందరం కూడా ఇది 3వ విడత విద్యా దీవెన రిలీజ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదో గతంలో 2004 ముందర ఎవరైనా గానీ హైయర్ స్టడీస్ చదవాలా లేకపోతే ఇంకా ఉన్నత చదువులు చదవాలా అన్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అంటే ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబాలు దాన్ని బేర్ చేయలేని పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి విద్య డబ్బున్నోడు ఒకటే కాదు ఎవడైనా చదువుకుండే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ రోజు ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే ఈరోజు ఎంతో మంది ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వల్ల ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నిన్నో మొన్నో నేను ఒక పేపర్ లో ఆర్టికల్ చూసినప్పుడు దాంట్లో ఏం రాసి ఉండిందంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ లో పెట్టుకొని ఆ చార్టెడ్ అకౌంటెంట్ దాని కింద రాసి పెట్టాడు, సార్ నేను 1,000 రూపాయలు నెలకి ట్యూషన్ ఫీజు కట్టలేని పరిస్థితి నుంచి ఈరోజు 10,00,000 రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ కట్టే పరిస్థితికి వచ్చాను అని అంటే అది కేవలం ఈరోజు ఆ రోజు మీరు ప్రవేశపెట్టిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం వల్లనే నాకు చదువుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి ఎంత పెద్ద స్థాయిలో ఆయన ప్రయారిటీ ఇస్తున్నాడో మీరు చూడొచ్చు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఏ విధంగా స్ట్రెంగ్త్ పెరిగినాయి, స్కూళ్లు ఏ విధంగా మారాయి, ఈరోజు గ్రామాల్లో ఉన్న స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారయ్యాయి. టాయిలెట్స్ కానీ లోపల ఫ్లోరింగ్ కానీ బెంచెస్ కానీ మిగిలిన వాళ్ళ బ్లాక్ బోర్డ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడము, అదేవిధంగా ఈరోజు పిల్లలకి మీ అందరికి కూడా విద్యా దీవెన డబ్బులు కానీ ఈరోజు వసతి దీవెన డబ్బులు కానీ చెప్పిన టయానికి ఈరోజు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రం అప్పులు పాలైపోయింది ఇక్కడ